हाय फ्रेंड्स, नेन मलेश्वरी एसएमजे कुकरी ब्लॉग्स की स्वागत। ईरोज मन वीडियो लो एन्नो आरोग्य प्रयोजना फ्रूट कोसम तेलुसुकुंदाम। मीरु इक्कड चूस्तुन्न फ्रूट మీకు ఆల్రెడీ తెలుసు అంటే గనక కామెంట్ ద్వారా తెలియజేయండి। నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నాను। ఈ ఫ్రూట్ పేరు రంబూటన్। ఇది మలేషియా ఇండోనేషియాలో ఎక్కువగా పండుతుంది। ఇప్పుడు మనకి కర్ణాటక స్టేట్ లో కూడా పండుతున్నాయి। ఈచ్ వన్ 20 రూపాయస్ తీసుకుంటున్నారు। ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తా అంటే ఫ్రీ రాడికల్స్ ఏవి కూడా మన మీద దాడి చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది। वेस्ट प्रोडक्ट्स वल्ला कणालनु डैमेज चेयकुंडा अड्डुकुंटुंदी। फर् एग्जांपल कैंसर कारक कणालनु कूडा निरोधिस्तुंदी। ओपन चेयडानिकि इलागा स्ट्रेस इच्चि ओपन चेयोच्चु लेदंटे जस्ट इला स्क्रैच चेसि कूडा ओपन चेयोच्चु। अंटे लोपल अदि डैमेज अवकुंडा इला ओपन चेयालनि इंदुलो चूसानु नेनु। ई టేస్ట్ ఎలా ఉందంటే మనకి గ్రేపును ఈ ఖర్జూరం టేస్ట్ లా అనిపించింది। ఇందులో ఉన్న సీడేమో మన సపోటా గింజ అంటుంది, అది రిమూవ్ చేసేయాలి। ఇవి మామూలుగా జ్యూసెస్ స్మూతీస్ వీటిలోకి యాడ్ చేస్తారంటే ఏదైనా కర్రీస్ అవి స్పైస్ గా ఉన్నప్పుడు కూడా కొంత స్పైస్ ని తగ్గించడానికి ఇవి యాడ్ చేస్తారంట। ఇది ఒక చెట్టుకి ఆ సీజన్ లో 5000 నుంచి 6000 వరకు కాయలు కాస్తాయంట। ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే మలబద్ధకం తెవరైతే సఫర్ అవుతున్నారు వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ అవుతారు। ఇమ్యూన్ బూస్ట్ గా కూడా పని చేస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది। మజిల్ క్రాంప్స్ అంటాం కదా, అంటే కొంకర్లు పోయినట్టు అలాగే బట్ట మెలి తిప్పితే ఎలా ఉంటుందో అలాగా ఫీలింగ్ ఉన్నప్పుడు ఇవి తీసుకోవడం వల్ల వాటి నుంచి కొంత ఉపశమనాన్ని పొందుతారంట। రక్తహీనతను తగ్గిస్తుంది, అంటే వాళ్ళు చూడడానికి మామూలుగా ఇలా కళ్ళు చూసి మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు రక్తం తక్కువగా ఉంది, పాలపోయినట్టుగా కనిపిస్తున్నామని, ఆ ప్రాబ్లం నుంచి కూడా బయటపడతారు। కళ్ళకు కూడా చాలా మంచిది, అంటే ఆకుకూరలు తీసినప్పుడు ఎంతైతే యూస్ ఉందో అంత ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంది। సి విటమిన్ పుష్కలంగా ఉంది। ట్రస్ జాతికి చెందిన ఉసిరి ఈ నిమ్మ ఈ తీసుకోవడం వల్ల ఎంతైతే ఉపయోగం ఉందో ఈ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా అంతే ప్రయోజనం ఉంది। డయారియాతో బాధపడుతున్న వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి ఉపశమనం పొందుతారంటే ఇవి తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ కూడా తగ్గిస్తుంది। ప్రెగ్నెంట్ లేడీస్ కొన్ని ఫ్రూట్స్ తీసుకోవద్దని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా, వన్ ఆఫ్ ద ఫ్రూట్ ఇదన్నమాట। ఇవి తీసుకోవడం వల్ల వీళ్ళు అబ్జర్వ్ చేస్తుంది మిస్ క్యారేజెస్ ఎక్కువగా అయ్యాయని, అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి నాట్ అలౌడ్ అన్నమాట। ఈ ఫ్రూట్స్ 5 నుంచి 6 రోజుకు తీసుకోవచ్చు। ఈ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల క్రేవింగ్స్ని తగ్గిస్తుంది, అంటే చిరుతిండి తినాలనే కోరికను తగ్గిస్తుంది। మాస్కి యూజ్ అవుతుంది, సీజనల్గా వచ్చే కోల్డ్ కాఫ్ను కూడా తగ్గిస్తుంది। డయాబెటిక్ ఉన్న వాళ్ళు తీసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ని అదుపులో ఉంచుతుంది, బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుంది। బరువు తగ్గాలనుకునే వాళ్ళు 100% తీసుకోవచ్చు। ఫ్రూట్స్ ఫుడ్ రూపంలో ఆహారం తీసుకుని ఇందులో ఉండే సోర్సెస్ ఫుడ్ వల్లనే పొందాం మనం, వాటి కోసం మనం ట్యాబ్లెట్లు యూజ్ చేయడం తగ్గించేద్దాం। మన ఆరోగ్యం మన చేతుల్లో, అంటే మంచి ఆహారం తీసుకుంటే మనం మెడిసిన్స్కి మనీ ఖర్చు పెట్టకుండా ఫ్రూట్స్ తీసుకోవచ్చు। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।